అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలంలో భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా అన్ని గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు। ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ అంతరాలు లేని భారతీయ సమాజం కోసం పరితపించిన వ్యక్తి అంబేద్కర్ గారిని భారత రాజ్యాంగ నిర్మాణంలో ముఖ్య పాత్ర వహించిన అంబేద్కర్ ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో ఎంపీపీ జెడ్పీటీసీ ఎంపీటీసీలు గ్రామ కన్వీనర్లు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు గ్రామ సర్పంచ్లు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు। ఈ రోజు డాక్టర్ జి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి సందర్భంగా ఏదైతే అంబేద్కర్ మనకి ఏదైతే కల్పించారో రిజర్వేషన్ మన అడుగు వర్గాలందరూ కూడా అవి వాడుకుని మన బిడ్డలు బాగా చదివించుకుని ఆ రిజర్వేషన్ పొంది సొసైటీలో మనం అత్యుత్తమ సెక్రటరీ చేయాలని కోరుకుంటున్నాను। అలాగే మీ అందరూ కూడా జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। ఈరోజు గంగా సెంటర్లో ప్రతి ఊరు అంబేద్కర్ జయంతి 132 జయంతి సందర్భంగా ప్రతి ఊరు కూడా జరుపుకోవడం జరుగుతుంది। అదేవిధంగా ఈ గంజర్ సెంటర్లో విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది। అయితే 100 ఊళ్ళో కూడా విగ్రహ ఉత్సవాలు కనుక జరుపుకుంటారు। అయితే మేము ప్రతి ఊరు ఎస్సీబీసీ వర్గాల్లో సర్పంచ్ పైన సర్పంచ్ పెద్ద సర్పంచ్ అలాగే గంజర్ సర్పంచ్ వచ్చి మేము విగ్రహానికి పూలమాలు ధరించడం జరిగింది। అయితే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఒకరికని కాదండి, పడుగు బలహీన వర్గాలకే కాదు, మొత్తం దేశమంతటా ఆశజ్యోతి అయినటువంటి మన అంబేద్కర్ అందరికీ రిజర్వేషన్లే కాకుండా ప్రతిదీ ఓటో కల్పించడం కానించి రాజ్యాంగ నిర్మాత అంటే చిన్న విషయం కాదండి, ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయం కాబట్టి అందరూ ఈ దేవుడు గతంలో అయితే మా చింతన తెలిసింది కాదు, ఎవరో వచ్చి పెద్దవాళ్ళు చెప్పేవారు, కానీ ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా చెప్పడం జరుగుతుంది అంబేద్కర్ గురించి చాలా ఆనందంగా ఉంది। ఒకరే కాదు ఎస్సీబీసీ మైనార్టీలే కాదండి, ప్రతి అగ్రవర్ణకున్నారు కూడా ఎవరైనా సరే ప్రతి విషయం కూడా అంబేద్కర్ని ప్రతి దృష్టిలోని పెట్టుకుని ఆయన విగ్రహానికి ఏ పంచాయతీ లేని ఎక్కడైనా విగ్రహాలు పెట్టుకుని పూలమాలు ధరించి ప్రతిదీ చేయడం ఆయన పేరు చెప్పుకుని చేయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను। ఈరోజు ప్రతి ఊరు పెద్ద పండుగ అంటే ప్రతి పండుగ వస్తుంటే కానీ ఇదే పెద్ద పండుగ మాకైతే ముఖ్యంగా పెద్ద పండుగ అందరికీ జైబీలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ। మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి।